ఆదివారం కాశ్మీరు శాలువాలు. వేద శాస్త్రాభివృద్ధికై జీవితం అంకితం చేసిన వారిలో దక్షిణ భారతదేశంలో శ్రీ కౌత సత్యనారాయణ పంతులు గారు అగ్రగణ్యులు. వేద విజ్ఞాన అభివృద్ధి ప్రచారం కోసం 100 సంవత్సరములకు పూర్వమే శ్రీదేవి శరన్నవరాత్ర వేదశాస్త్ర సభను స్థాపించి అవిచ్ఛిన్నంగా వేదాధ్యాపకులను విద్యార్థులను సన్మానిస్తూ ప్రోత్సహిస్తున్నది కౌతావారి వంశం. వారి వంశంలో 3వ తరములో కూడా క్రమం తప్పకుండా నడిపిస్తున్న శ్రీ లలితా మనోహర్ గారి అనుభవాలు మహాస్వామి వారితో. సికింద్రాబాద్ మా ప్రాంగణంలో ఒక ఆదివారం నాడు మధ్యాహ్నం నాకు కబురు పంపినారు. వెళ్ళి వందనం చేయగానే ఢిల్లీలో నక్షత్రేష్టి జరుగుతున్నప్పుడు జరుగుతున్నది రేపు సమాప్తి, నాకు వెంటనే 6 కాశ్మీర పండిత శాలువాలు కావాలి, రాత్రి విమానంలో ఢిల్లీకి పంపాలి అని అన్నారు. తనకి నేను ఈరోజు ఆదివారం దుకాణాలు తెరబడి ఉండవు కనుక దొరకడం సాధ్యమా అని అంటే, అందుకే నీకు చెబుతున్నాను, ప్రయత్నం చెయ్యి అని మందహాసం చేశారు. 1968 హైదరాబాద్లో మన సంస్కృతి సాంప్రదాయాలు అంతగా విస్తరించలేదు. కొంచెం బాధపడుతూ ఒక కొట్టు యజమాని ఇంటికి ఫోన్ చేశాను. అతను కొట్టు తెరవడానికి అంగీకరించి నన్ను రమ్మన్నాడు. వెళ్ళి ఆ కొట్లో శాలువాలు పెట్టు, వీరువాను తెరచి కట్టను విప్పి చూడగా శ్రీవారు కోరిన శాలువాలు సరిగ్గా 6 మాత్రమే ఉన్నాయి. అందులో చాలా ఆశ్చర్యం వేసింది. సంబరపడుతూ తెచ్చి శ్రీవారికి చూపించారు. నేను అడుకున్నవి దొరికినవి కదా అని అన్నారు. ఆ రాత్రి వాటిని విమానంలో ఢిల్లీకి పంపుట, అవి మర్నాడు సకాలంలో యాగశాలకు చేరుట జరిగింది. ఎంతైనా శ్రీవారు సంకల్పసిద్ధులు కదా. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి ఉదాన్వహం.